నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి మంజూరు చేసిన 7.5 లక్షల రూపాయలకు సంబంధించిన బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు। ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్సీకి గ్రామ ముదిరా సంఘం నాయకులు ఘన స్వాగతం పలికి పెద్దమ్మ తల్లి ఆలయానికి తీసుకెళ్లి దర్శనం చేయించారు। పెద్దమ్మ తల్లి ఆలయానికి కమ్యూనిటీ హాల్కి సంబంధించి ముదిరా సంఘ నాయకులు కృషితో ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉండడంపై వారిని ఎమ్మెల్సీ ప్రశంసించారు। అనంతరం కమ్యూనిటీ హాల్ నిర్మాణ ప్రతిపాదిత స్థలానికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు। ఈ సందర్భంగా ముదిరా సంఘం నాయకులు మరిన్ని నిధులు కావాలని సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.5 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, ముదిరా సంఘం రాష్ట్ర కార్యదర్శి పుట్టి అక్షయ్, సర్పంచులు శివప్రసాదరావు, నాగరాజు, ఎంపీటీసీ రాజారెడ్డి, మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ లింగం, పీఎస్సీఎస్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, ముదిరా సంఘం అధ్యక్షుడు మెట్టు సిద్ధిరాములు, నాయకుడు గుమ్లా మైసయ్య, మత్స్యకార సంఘం అధ్యక్షుడు మెట్టు వెంకటేశం, ఉపాధ్యక్షుడు పిట్ల మహేష్, నాయకులు గుమ్లా కర్రయ్య, బీఆర్ఎస్ నాయకులు బాబు తిరుపతి, ఉప సర్పంచ్ సంజీవులు, మలేష్ యాదవ్, రంజిత్ రాజ్ తదితరులు ఉన్నారు।